విజయవాడ విజయ డైరీ పాల ఫ్యాక్టరీకి భారీగా ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 75 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. డైరీలోకి వరద నీరు చేరడంతో ప్రాసెసింగ్ యూనిట్లు పూర్తిగా పాడైపోయాయి. మిల్క్ ప్రాసెసింగ్, పెరుగు ప్రాసెసింగ్ యూనిట్లు పూర్తిగా పాడైపోయాయి. ప్రతిరోజు విజయవాడ పాల ఫ్యాక్టరీ నుంచి 4 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేవి. అయితే పాలు, పెరుగు ప్రాసెసింగ్ యూనిట్లను ప్రస్తుతం అధికారులు మరమ్మతు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కాంతి అందిస్తారు. విజయవాడను వరదలు ముంచెత్తాయి. దీంతో విజయ డైరీ యూనిట్ మొత్తంగా నీట మునిగిన పరిస్థితి. బుడమేరు ఒక్కసారిగా పొంగడంతో విజయ డైరీలోకి నీళ్లన్నీ కూడా వచ్చి చేరిపోయాయి. భారీగా ఆ నష్టమైతే వాటిల్లిందనే చెప్పాలి. ఇక్కడ దాదాపుగా ఒక రోజుకి 350,000 లీటర్ల పాలు ప్రాసెస్ చేయడం కావచ్చు. అలాగే వివిధ రకాల ఏదైతే అవుట్లెట్స్కి ఇక్కడి నుంచే పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. మొత్తంగా ఈ విజయా డైరీకి సంబంధించినంత యూనిట్ ఏదైతే ఉందో యూనిట్లో మొత్తంగా 9 అడుగుల వరకు కూడా నీరు వచ్చి చేరిపోయింది. మొత్తం పల్లపు ప్రాంతంలో ఇది ఉండడము, అలాగే ఏదైతే ఇక్కడ ఈ విజయా డైరీకి సంబంధించినటువంటి దాదాపుగా పాలు, పెరుగు ఆ రోజు ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా పూర్తిగా నీట తడిచిపోవడము, ఇప్పటికీ కూడా ఇంకా 2 అడుగుల మేర విజయ డైరీలో నీరు ఉండడంతో ఇక్కడ క్లీనింగ్ పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో ప్రాసెసింగ్ యూనిట్లో దాదాపుగా ప్రతిరోజు వచ్చేటువంటి ఈ 3 లక్షల నీరు ఏదైతే ఉందో ఆ 70 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఏదైతే భారీ వర్షాలు వరదలతోటి ఈ విజయ డైరీ ఏదైతే ఉందో పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. అయితే మొత్తం ఈ డైరీ లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా పూర్తిగా తడిచిపోవడంతో గత 3 రోజుల నుంచి క్లీనింగ్ పనులను చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మరమ్మత్తు పనులైతే చేపడుతూ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఒక పర్ డే 8,000 లీటర్ల పాలు ఇక్కడ ప్రాసెస్ అవుతూ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తాయి పాలు? ఈ జిల్లా నలుమూల నుంచి పాల సేకరణ చేస్తాం. ఇక్కడ 4.5 లక్షల లీటర్లు ప్రాసెస్ చేస్తాం పర్ డే. ఇప్పుడు ఈ వరదల వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. మా దగ్గర కొంత పాలు ఉన్నాయి, అవి కొలాప్స్ అయ్యి అంత పోయినాయి, కరీడ్ అయిపోయినాయి. అది లాసే మాకు, అది ఫ్యాట్ కూడా చాలా లాస్ అవుతుంది. ఫర్దర్గా మా చైర్మన్ గారు ముందుగా అక్కడ ఒక డైరీని పెట్టడం, ఆ డైరీ ఇవాళ మాకు అది మా రక్షణకు కారణమైంది. ఇక ఈ రోజున ఇక్కడ ఉన్న మార్కెట్ విజయవాడ మార్కెట్ మొత్తం అది కవర్ చేస్తూ అలాగే జిల్లా నలుమూలకు పాలు పంపిస్తూ ముందుకు వెళ్తుంది. ఓకే, అంటే ఇక్కడికి ఏ ప్రాంతాల నుంచి పాలు వస్తాయి సార్? అంటే జిల్లాలో నుంచి కొన్ని లక్షల మంది రైతులు కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. వేలాది మంది రైతులు ఇక్కడికి పాలు సప్లై చేస్తుంటారు, వాళ్ళందరికీ కూడా తీవ్రమైన నష్టం. మీకు దాదాపుగా ఎంత నష్టం ఏర్పడి ఉంటుంది? రైతులకు ఎంత మేర నష్టం వచ్చే అవకాశం ఉంది సార్? మళ్ళీ ఇదంతా రీస్టార్ట్ అవ్వడానికి ఎంత టైం? మా మేనేజింగ్ డైరెక్టర్ గారు చెప్పారు దగ్గర దగ్గర 70 కోట్ల దాకా నష్టపోయామని. అయితే రైతులు ఆదుకోవటానికి మా చైర్మన్ గారు చాలా ముందుగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా రైతులు ఆదుకుంటాకే చూస్తారు. కాకపోతే మనం రీస్టోర్ చెప్పడానికి దాదాపుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా ఒక 10 రోజుల లోపు అయిపోద్దని, మళ్ళీ డైరీ పునర్రూపం వస్తుందని చెప్పేసి అని మేము ఆశాభావంతో ఉన్నాం. మేనేజర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. రాజారెడ్డి గారు, సార్ చెప్పండి, ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏంటి? వాటర్ ఎంతవరకు వచ్చింది? వాటర్ ఇక్కడ మాకు 31వ తారీఖున వచ్చిన వరదల కారణంగా 9 అడుగుల వరకు వాటర్ వచ్చింది. 9 అడుగులు ఇంకా కూడా వాటర్ ఇంకా 1.5 ఫీట్ ఇంకా ఫ్యాక్టరీలో ఉండిపోయింది. ఇంకా క్లియర్ అవ్వడానికి ఇంకా 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు ఈ మిషనరీ లోపల ఉన్నటువంటి మిషనరీ అంతా కూడా వాటర్ వెళ్ళిపోవడం, బురద వెళ్ళిపోవడం ఇదంతా కూడా జరిగింది. ఆ క్లీనింగ్ సెక్షన్కి ఎంత సమయం పడుతుంది సార్ మళ్ళీ పునర్వైభవం రావడానికి దీనికి? అంటే బయట ఉన్న వాటర్ పరిస్థితి వదిలేస్తే లోపల మిషనరీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎన్ని డేస్ పడుతుంది? ఈ వరదల కారణంగా లోన ఉన్న ఎక్విప్మెంటు, మెషినరీ, మోటార్లు అన్నీ కూడా నీట తడిచిపోవడం వల్ల ఇవి కూడా ఆపరేషన్స్ సడన్గా ఆపేయాల్సి వచ్చింది. 10 డేస్ అయింది ఇక్కడ నుండి ప్రొడక్షన్ లెక్క ఉత్పత్తి ఆగిపోయి ఇప్పుడు నిదానంగా ఈ 2 రోజుల నుండి కొద్దిగా వరద తగ్గుముఖం పట్టడం వల్ల మేము మెషినరీ ఎక్విప్మెంటు రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సుమారు కనీసం
10-15 రోజులు ఇంకా ప్రొడక్షన్లోకి మళ్ళీ రావాలంటే ఈ రిపేర్లు మొత్తం 10-15 రోజులు సమయం బట్టి అవకాశం ఉంది మళ్ళీ ప్రొడక్షన్లో. ఇక్కడ ప్రస్తుతం కొన్ని లక్షల లీటర్ల పాలు అనేది రోజు ఇక్కడ తయారవుతూ బయటకు వెళ్ళడం, మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సార్. అయితే రైతులకి ముఖ్యంగా జిల్లా నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి పాలు వాళ్ళు సేకరించి తీసుకొస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఎటువంటి అంటే ఇది ఉంటుంది? వాళ్ళు కూడా తడిచిపోయి పూర్తిగా నష్టాల్లోనే ఉన్న పరిస్థితి, ఫ్యాక్టరీ కూడా నష్టాల్లోనే ఉంది. రోజుకి అసలు ఎన్ని లీటర్ల పాలు అనేవి ఇక్కడికి వస్తూ ఉంటాయి? సుమారు రోజుకి 5 లక్షల లీటర్ల వరకు మేము ఇక్కడ ప్రాసెస్ చేసేవాళ్ళం. ఇక రైతుల దగ్గర సరే వరదల వల్ల ఎంత ఫ్యాక్టరీ ఆగిపోయినా కూడాను రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పాలని మనం కొత్త ప్లాంట్ వీరవల్లిలో కట్టిన ప్లాంట్కి డైవర్ట్ చేసి అక్కడ నుండి ప్రాసెస్ చేసి వినియోగదారులకి సరైన టైంలోకి పాలు అందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో రైతుల నుంచి వచ్చే పాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అక్కడికి డైవర్ట్ చేశాము. ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది రాకుండా ఉండేలాగానే ఏర్పాట్లు అయితే చేశాం, కానీ మొదటి 2-3 రోజులు మాత్రం పాల సేకరణకు కావచ్చు, అలాగే లోపల నుంచి బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో 2-3 రోజులు మాత్రమే రైతుల నుంచి మేము ఆ పాలను తీసుకోలేకపోయామని చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే దాదాపు 75 కోట్ల రూపాయల నష్టం ప్రస్తుతం విజయ డైరీకి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా ఇప్పటికీ కూడా దాదాపు 10 రోజులు వరద నీటిలో విజయవాడ నానుతున్నప్పటికీ కూడా ఇంకా విజయా డైరీలో దాదాపుగా 2 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. భారీగా బురద పేరుకుపోయినటువంటి నీరంతా లోపలికి రావడంతో ఇక్కడ అంతా కూడా పూర్తిగా దుర్వాసన అనేది చాలా బురద మట్టితోటి వస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా క్లీనింగ్ చేసి మళ్ళీ ప్రాసెస్ చేయాలంటే దాదాపు 15 రోజులు సమయం పడుతుందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HMTV విజయవాడ.